ध्यान शुक्लाधर विष्णु शशिवर्णं चतुर्भुज प्रसन्न वदन ध्यानोपाथ अगजानन पद्क गजाननमर्श अनेकद भक्ताेकदंत मुस्मे श्रीमहागणाधिपत नम श्री महासरस्वत नम नमः नम हरि ओम తెలుగువన్ ప్రేక్షకులకు శుభోదయం మహాగణపతి వారి అనుగ్రహం చేత అందరూ కూడా శుభజీవనాన్ని గడపాలని కోరుకుంటూ నేటి పంచాంగాన్ని ఒకసారి చెప్పుకుందాం ఆరో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం బుధవారం శ్రీశుభకృతునామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం శుక్లపక్షం వసంత ఋతువు పంచమి సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషముల వరకు రోహిణీ నక్షత్రం రాత్రి ఏడు గంటల నలభై నిమిషముల వరకు తదనంతరం మృగశిరా నక్షత్రం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు అమృత ఘడియలు సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషముల నుండి ఐదు గంటల యాభై మూడు నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషముల నుండి ఒంటి గంట యాభై రెండు నిమిషముల వరకు యమగండం ఉదయం ఏడు గంటల నలభై నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై మూడు నిమిషముల వరకు అభిజిత లగ్న సమయం ఇవాళ శుభ సమయముగా చెప్పబడలేదు కరణం బాలవకరణం సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషము వరకు అనంతరం కౌలవకరణం ఈరోజు రాత్రి పూర్తిగా రాత్రంతా కౌలవకరణం కలదు చంద్రరాశి వృషభం గుళిక కాలం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు యోగం ఆయుష్మత్ యోగం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు చెప్పబడింది రాశి ఫలములు మొట్టమొదటగా మేషరాశి మేషరాశి వారికి జాతకంగా గ్రహ సంచారం అనుకూలంగా ఉన్న కారణం చేత సకల శుభములు చేకూరుతాయి వ్యవహారములన్నీ కూడా అనుకూలిస్తాయి అందరూ మిత్రత్వంతో మీతో కలిసి కాలక్షేపం చేస్తారు సకల విధములో కూడా ఆనందదాయకంగా జీవనాన్ని కొనసాగిస్తారు మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమై మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం ద్వారా శుభములు చేకూరుతాయి వృషభరాశి వృషభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శని చంద్రరాహుల యొక్క సంచారము చేత మిశ్రమ ఫలితములు కలుగుతుంటాయి కొన్ని కొన్ని వ్యవహారాలు ఎందు ఆటంకాలు ఏర్పడుతుంటాయి మొత్తముగా చూసుకుంటే అన్ని విధములా కూడా విజయం కలుగుతుంది చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అవేమీ పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది ఏమీ పెట్టే పరిస్థితి ఏమీ లేదు రోజంతా కూడా ఆనందదాయకంగా జీవనాన్ని కొనసాగిస్తారు మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమై దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం ద్వారా శుభములు చేకూరుతాయి మిథున రాశి మిథున రాశి వారికి అష్టమంలో కుజుల యొక్క సంచారము చేత అధికంగా శ్రమ పడవలసి వస్తుంది ఏ పని చేసినప్పటికీ కూడా అధికంగా ప్రయత్నం చేస్తే కానీ కార్యములు పూర్తయ్యేటటువంటి అవకాశం తక్కువ అటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడడం కోసమై ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాన్ని హనుమాన్ చాలీసా పారాయణము సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా శుభములు చేకూరుతాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సప్తమ స్థానంలో శనికుజులు మరియు అష్టమ స్థానంలో శుక్రులు ఉన్న కారణం చేత విశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి వ్యాపార వ్యవహారాదులు అనుకూలిస్తాయి భూమి మరియు గృహ నిర్మాణ సంబంధమైనటువంటి వ్యాపార వ్యవహారములు చేసేవారికి ఆర్థిక వ్యవహారములన్నీ కూడా లాభాలను చేకూర్చుతాయి సకల వ్యవహారముల ఎందు మీదే పైచేయ్య అన్నట్లుగా ఈ రోజంతా కూడా గడుస్తుంది మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమై మహాగణపతి మరియు విష్ణు లేదా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం ద్వారా శుభములు చేకూరుతాయి సింహరాశి సింహరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్న కారణం చేత అన్ని కార్యాలు సిద్ధిస్తాయి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు చేసేటటువంటి కార్యాలయందు ఎటువంటి ఆటంకము లేకుండా నిర్విఘ్నముగా ఆనందదాయకంగా జీవనాన్ని కొనసాగిస్తారు పది మంది ప్రశంసలు అందుకుంటారు మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమై ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ద్వారా శుభములు చేకూరుతాయి కన్యారాశి కన్యారాశి వారికి సప్తమ స్థానంలో బుధరవులు మరియు షష్టస్థానములో గురుశుక్రులు పంచమ స్థానములో శని కుజులు సంచారం కారణం చేత మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి శత్రుబాధ ఎక్కువవుతుంది మీ ప్రతికూల వర్గం వారు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉన్నది కాబట్టి వ్యవహారములు చేసేటప్పుడు ఆచితూచి చేయడం చాలా మంచిది మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమై మహాగణపతి సుబ్రహ్మణ్య మహాలక్ష్మి అమ్మవార్ల యొక్క ఆరాధన చేయడం ద్వారా శుభములు చేకూరుతాయి తులారాశి తులారాశివారికి చతుర్థ స్థానములో శనికుజులు ద్వితీయ స్థానంలో కేతువు పంచమ స్థానంలో గురుశుక్రులు షష్ట స్థానంలో రవిలు ఉన్న కారణం చేత మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి అర్ధాష్టమంలో శనికుజులు ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహములు అనుకూలంగా ఉన్న కారణం చేత మిశ్రమ ఫలితాలు కలిగి ఆనందంగా జీవనాన్ని కొనసాగిస్తారు మరియు కుటుంబంతో కాలాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులతో సమయం గడిపి ఆనందంగా జీవనం చేస్తారు మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమై మహాగణపతి మహాలక్ష్మి అమ్మవార్ల యొక్క ఆరాధన చేయడం ద్వారా శుభములు చేకూరుతాయి మకర రాశి మకర రాశి వారికి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ద్వితీయంలో శనికుజులు మరియు తృతీయ స్థానములందు గురుశుక్రులు చతుర్థస్థానములందు బుధరవిలు ఉన్నటువంటి కారణం చేత సకల వ్యవహారముల ఎందు మీదే పై చెయ్య అన్నట్లుగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని వ్యవహారముల ఎందు శత్రుదోషములు కలిగే అవకాశం ఉంది మీ వ్యతిరేక వర్గం వారు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉన్నది అటువంటి దోషాల నుండి బయటపడడం కోసమై సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు ఈశ్వరారాధన చేస్తూ ఉండడం ద్వారా సకల వ్యవహారముల ఎందు జయము చేకూరుతుంది మకర రాశి మకర రాశి వారికి జన్మంలో శనికుజులు ద్వితీయ స్థానములో గురుశుక్రులు తృతీయ స్థానంలో బుధరవిలు ఉన్నటువంటి కారణం చేత మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి వ్యవహారములు చేసేటప్పుడు ఆచితూచి చేస్తుండాలి మరియు ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు కానీ స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆయా నిర్ణయాలు తీసుకోవడం మాట ఇవ్వడం మంచిది మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమై ఆంజనేయ స్వామి వారికి మరియు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా శుభములు చేకూరుతాయి కుంభరాశి కుంభరాశి వారికి జన్మంలో గురుశుక్రులు ద్వితీయ స్థానంలో బుధరవులు వ్యయస్థానంలో శనికుజులు ఉన్నటువంటి కారణం చేత మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి వ్యాపార వ్యవహారాదులందు చిన్నగా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్నది మరియు పై అధికారుల వలన కొంత మాట పడే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా వ్యవహారాదులు చేయడం మంచిది మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమై సుదర్శన స్తోత్ర పారాయణాన్ని చేసి శ్రీవెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుష్ఠానం ద్వారా శుభములు చేకూరుతాయి కుంభరాశి కుంభరాశి వారికి జన్మంలో గురుశుక్రులు ద్వితీయ స్థానంలో బుధరవులు వ్యయంలో శనికుజులు ఉన్నటువంటి కారణం చేత అతిదూష వ్యవహారాదులు చేస్తూ ఉండడం మంచిది నూతనంగా ప్రయత్నించినటువంటి కార్యాలు సఫలీకృతం అవ్వడంలో కొంతవరకు మాత్రమే ఫలితాలనిస్తాయి మరియు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాదులు చేసేటటువంటి వారికి స్వల్పంగా లాభములు మాత్రమే కలుగుతాయి మరిన్ని శుభ ఫలితములు పొందడం కోసమై మహాసుదర్శన స్తోత్ర పారాయణము ఈశ్వరారాధన చేస్తూ ఉండడం ద్వారా శ్రీవెంకటేశ్వర స్వామి ఆరాధన ద్వారా శుభములు చేకూరుతాయి మేనరాశి మేనరాశి వారికి జన్మంలో బుధరవులు దేవస్థానములో గురుశుక్రులు ఏకాదశములో శనికుజులు ఉన్నటువంటి కారణం చేత సకల కార్యములు ఎందు కూడా మీరే పై అన్నట్లుగా ఉంటుంది జన్మంలో ఉన్నటువంటి బుధరవులు కొంత దోషంగా ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహములన్నీ కూడా అనుకూలంగా ఉన్న కారణం చేత సకల కార్యములు సిద్ధిస్తాయి అన్ని కార్యములయందు విజయం సాధించి ఆనందంగా జీవనాన్ని గడుపుతారు వ్యాపార వ్యవహారాదులు లాభిస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి మరియు కన్స్ట్రక్షన్ వ్యాపారం వారికి సకల విధములుగా విజయం చేకూరే అవకాశం ఉన్నది కాబట్టి మరిన్ని శుభ ఫలితములు పొందడం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన ద్వారా శుభములు చేకూరుతాయి సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు